नूतन संवत्सर मैं संक्रांति शुभाकांक्ष मुख्य पत्रिका विलेकर सवेश मुख्य उद्देश्य मन राष्ट्र मुख्यमंत्री रेवंत रेड्डी गारू सूचन चेयर जी राष्ट्र प्रजी अधिकार मुख्य इकड पे अदिकवर उरूट निजर्ग निजाइती पे इलांट सा दर अवनीति चेयकड़ा साजाइती पालन चेयले मन निजर्ग उद्देश्य तो प्रेस मीट एर्पड़ जी मुख्य इकड़ गत पद संवसाल इसक माफिया ड्रग्स गंजाई अरकटा बाध्यता इला इकड़े पोलीस अधिकार एक्साइज अधिकार अदे विधा रेवेन्यू माइंस अधिकार पागोनी ये मन दर गत पद संवसाल जगह अक्रमाल नियंत्री बाध्यता इवा पे अधिकार इंका एदे एसीबी अधिकार जगत्याल जिले में कोरूट निजर्ग अवनीति जरूते दाँ पटल बाध्यता एसीबी अधिकार एंटी करप्शन ब्यूरो अधिकार वाल पे वारी एसीबी निबद्धत चाटकोवाल पत्रिका विलेकर समक्ष जरूरत मुख्य राइस मिलू वरी धायानी रैत दटिक पेर मीद गत दूस जी अभी इपड़ जरगकूदी मे सिविल सप्लाई अधिकार जरूरत गत पटे मुख्यमंत्री रेवंत रेड्डी गारू खचिंग दाँ पटर काबट्टी राइस मिलू जाग्रत उ रैत सहक गतम रत्नाकर राव गारु इक्कड एमएलए गा पनि चेसिनप्पुडु मोलकेत्तिन धान्यानि कूडा रैतुल दग्गर नुंडि रैस मिल्लुलु तीसुकोवडं जरिगिंदि संवत्सरालल्ला दोपिडी अरिकट्टलेनि असमर्थ माजी एमएलए इक्कड परिपालन चेसिंडु अविनीति एदैते उन्नदो प्रति वर्क लो कमीशन ప్రతి దానిలో కమిషన్ల తోటి నియోజకవర్గాన్ని కమిషన్ల నియోజకవర్గంగా మార్చిండు గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఇప్పుడు అధికారులందరూ కూడా వర్కులు చేసినా కూడా దానిలా కమిషన్ తీసుకోవద్దని నేను ఈ పత్రిక ముఖంగా తెలియజేస్తున్నాను ఎందుకు అన్నట్టున్నా అంటే మీకు కమిషన్ అలవాటు ఉంటే మా నియోజకవర్గం నుంచి స్వచ్ఛందంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాను ఏయిల్ గౌజ్ అన్ని డిపార్ట్మెంట్ల అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నా అవినీతి అనేది మా నియోజకవర్గంలో జరగకూడదు రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు డ్రగ్స్ గంజాయి ద్వారా చిన్న పిల్లలు 9వ తరగతి 10వ తరగతి చదువుకునే పిల్లలు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు దీని గత ప్రభుత్వం పట్టించుకోలేదు రేవంత్ రెడ్డి గారు కూడా ఖచ్చితంగా చెప్పిండు పని చేసి అధికారులు పని చేయాలి లేకుంటే మీరు వెళ్ళిపోండి అని చెప్పడం జరిగింది దాని ఆధారంగానే మేము ఇవాల ఇక్కడ మా నియోజకవర్గంలో కూడా గతంలో కమిషన్లు లేని నియోజకవర్గం ఉండే రత్నాకర గారు మంత్రిగా పనిచేసినప్పుడు ఇవాల కమిషన్ల నియోజకవర్గం మార్చినటువంటి మాజీ ఎమ్మెల్యే ఇవాల దాన్ని మేము రూపుమాపడానికి చర్యలు తీసుకుంటాం ఖచ్చితంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోతాం ఇక్కడ ఉన్నటువంటి అవినీతి రైత పాలన కొనసాగాలి అన్న ఉద్దేశంతోటి ఇవాల మేము పత్రికా విలేకరుల
సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. నేను నిన్న ప్రజాపాలనలో భాగంగా మేము మెట్పల్లి మండలం అల్లూరు సీతారామరాజు తండకు పోతే 9:50 అయింది, టీచర్ రాలేదు. ఆ స్కూల్లో 10 మంది స్టూడెంట్స్ ఉంటే టీచర్ రాలేదు. మళ్ళా అంగన్వాడీ టీచర్ కూడా రాలేదు ఆ స్కూల్లో. కానీ ఇప్పటికైనా అధికారులందరూ కూడా సక్రమంగా పనిచేయండి. టీచర్లు సమయాన్ని సమయపాలన పాటించాలి. ఎందుకంటే అక్కడ నేను పోయినప్పుడు ఒక 20 మినిట్స్ వరకు కూడా టీచర్ రాలేదు. 20 మినిట్స్ తర్వాత వచ్చిండు. సార్ నేను డిప్టేషన్లో ఉన్నా, ఒరిజినల్ టీచర్ లీవ్లో పోయిండు అని చెప్పడం జరిగింది. ఏదైనా కానీ డిప్టేషన్లో ఉన్నా సమయపాలన పాటించాలి నేను. ఎందుకంటే మనం ఒకరి పుట్టగొట్టుడు కాదు. మనం పేద పిల్లలే స్కూల్లో చదువుకుంటారు కాబట్టి ఆ స్కూల్లో లక్షల రూపాయలు టీచర్లు జాబ్ జీతాలు తీసుకుంటున్నారు. సరి అయిన విద్య ఆ విద్యార్థులకు అందించాల్సిన బాధ్యత ఇవాళ టీచర్లపై ఉంది. అంగన్వాడీ టీచర్లు కూడా సక్రమంగా పనిచేయాలని నేను ఈ సందర్భంగా విలేకరుల సమావేశం చెప్పడం జరుగుతుంది. ఉంచుకొని ఈ అధికారులు అయితే ఏదైతే ఇసుక మాఫియా, గంజాయి, డ్రగ్స్ ఇవన్నీ కూడా అరికట్టాలని అధికారులందరినీ కోరుతూ సెలవు. ఏ రంగాల్లో అవినీతి ఎక్కువ జరిగింది అనుకుంటున్నారు? రంగాలంటే సార్ ఇసుకలోనైతే అతి భారీగా జరిగింది. రైస్ మిల్లల్లో కమిషన్ల ద్వారా ఏదైతే రైతుల దగ్గర నుంచి కట్టింగ్ చేసిర్రో దానిలో కూడా పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. చిన్న కాలే మీకు ఒక ఈ మధ్యన 2-3 రైస్ మిల్లల రేడ్ జరిగింది. దానిలో అక్రమం జరిగినట్టు కూడా నిరూపణ అయింది. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏమన్నా మీ దృష్టికి వచ్చినాయి? డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటే ప్రెస్ మిత్రులకే ఇచ్చిందని గతంలో మాట్లాడితే మళ్ళా మనం దాన్ని మమ్మల్ని డివైడ్ చేసిండ్రు. దాని గురించి నేను అనేది కాదు కానీ అంటే కొన్ని జాగాలలో జరిగిందని చెప్పండి, అవినీతి జరిగిందని చెప్పడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే ఈ ఏది కాంట్రాక్ట్ వర్క్స్ పంచాయతీరాజ్ కావచ్చు, R&B కావచ్చు, స్కూల్ బిల్డింగ్స్ కావచ్చు, ఏదైతే కింది స్థాయి వర్క్ ఇన్స్పెక్టర్ నుంచి పై అధికారుల వరకు కమిషన్లు నడుస్తున్నాయి. మేము దాన్ని సహించేది లేదని చెప్తున్నాం. వర్క్ అనేది నిజాయితీగా జరగాలి, దానిలో క్వాలిటీ మెయింటైన్ చేయాలి. క్వాలిటీ మెయింటైన్ చేసి ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేయొద్దు. అలాంటి అధికారులు కమిషన్ తీసుకునే అధికారులు వెళ్ళిపోవచ్చని మేము ఇంతకుముందే చెప్పడం జరిగింది. వాళ్ళు స్వచ్ఛందంగా వెళ్ళిపోతే బాగుంటుంది, లేకుంటే చర్యలు ఏమన్నా ఖచ్చితంగా ACP అధికారులకు చెప్పినాం కదా, ACP అధికారులే చూసుకుంటారు. నేను ఇప్పుడే చెప్పిన ACP అనేది మా నియోజకవర్గంలో గట్టిగా పనిచేయాలని చెప్పడం ఖచ్చితంగా ఇస్తారు. చూడండి త్వరలోనే ముఖ్యమంత్రి గారు నేను ఏదైనా అవినీతి జరుగుతాయి. ఇంకొక విషయం, జువాడి రత్నాకరరావు గారి ఫోన్ నెంబర్గా ప్రస్తుతం ఒక వన్ వీక్ సంక్రాంతి 9440529 జువాడి రత్నాకరరావు గారి ఆ నెంబర్ను కంప్లైంట్ ఎవరైనా అధికారులు అవినీతి జరిగిన కాంట్రాక్టర్ కూడా నేను కమిషన్ ఇస్తా అని చెప్తే దాని మీద ఎవరికి ఇచ్చినా ఆఫీసర్లకు ఇచ్చినా ఆ నెంబర్ ఫోన్ చేయమని చెప్పడం జరుగుతుంది. అది ఒక 1 వీక్ లోపల మేము ముఖ్యమంత్రి గారిని కలిసేది ఉంది. దాని తర్వాత ఆ రత్నాకరరావు గారు నిజాయితీగా పనిచేసిన వ్యక్తి కాబట్టి, స్వతంత్ర పోరాటంలో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆ వ్యక్తి గారి నెంబర్నే ఇలా మన కొరుట్ల నియోజకవర్గంలో కంప్లైంట్ నెంబర్గా మార్చుతాం. దాని మీద అందరు కూడా ప్రజలు కూడా ఫ్రీగా మాట్లాడవచ్చు అని నేను తెలియజేస్తాను. చర్యలు అధికారులు తీసుకుంటున్నారు. అయితే ఏంటంటే దాని నడుస్తున్నాయి, అవును చర్యలు జరుగుతున్నాయి సార్, జరగడం లేదు. మీకు త్వరలోనే చెప్తారు వాళ్ళు చర్యలు ఏం జరిగినాయి, ఎంత నష్టపోయింది అని ప్రెస్ పెట్టి చెప్తారు. ఇంతవరకు ఫోన్ చేసిన దానికి సంబంధం లేకుండా ఏదో దాటేసుకుంటూ ఒకరిద్దరికే రైస్ మిల్లర్లు ఏం మాట్లాడుతారంటే ఒకరిద్దరికే రైడ్ జరిగింది, మిగతా వాళ్ళకి ఎందుకు జరుగుతుంది? జరుగుతున్నాయి అంటే ఇప్పుడు జగిత్యాల జిల్లాల 26 రైస్ మిల్లర్ల మీద జరిగింది.
జగిత్యాల జిల్లా మొత్తం తీసుకుంటారు కదా పైసా, మన కొరుట్లో తీసుకుంటారా? జగిత్యాల ఇప్పుడు మన కొరుట్ల నియోజకవర్గం కొంచెం తక్కువ ఉన్నాయి రైస్ మిల్లు. జగిత్యాల జిల్లాలో ధర్మపురిలోను మన జగిత్యాల ఎక్కువ ఉన్నాయి, మన దగ్గర తక్కువ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఇక్కడ ఏది ఉన్నా కూడా చర్యలు ఖచ్చితంగా జరుగుతాయి. అన్ని రైస్ మిల్లలో చెప్తా, ఒక రైస్ మిల్ అనేది ఉండదు. అంటే అన్ని రైస్ మిల్ ఏముందంటే సార్, ఈ నియమాలు కొందరికి అందరికీ వర్తిస్తాయి, మనోడు లేడు మందోడు లేడు. నేను ఇంకో విషయం చెప్తున్నా, ఇసుక అనేది ఎవరు కూడా ట్రాక్టర్ పట్టుకుంటానో ఇంకోటి పట్టుకుంటానో ఫోన్ చేస్తే, నాకు ఫోన్ చేసినా ఎవరికి ఫోన్ చేసినా మేము ఏ అధికారికి కూడా ఫోన్ చేయమని అధికారులకు కూడా చెప్తున్నాయి మీ మీ పత్రికా ముఖ. అంటే టీఆర్ఎస్ పార్టీలో ఈ నియోజకవర్గంలో అవినీతి, మాజీ ఎమ్మెల్యే విపరీతంగా కాబట్టి అవినీతికి వ్యతిరేకంగా నిజాయితీగా పోతారు మా నాయకులు, కాంగ్రెస్ నాయకులు నిరాకరణ చేస్తారన్న ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ దీన్ని బట్టి చూస్తే మనకి ఇప్పుడు మన ఏరియాలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ విజయదుంది ముగిస్తుంది. మీరు ఈ మాటను మీరు మళ్ళా ఎలక్షన్ తర్వాత మీరు మమ్మల్ని అడగవచ్చు. కొన్ని రోజులు చూస్తే అది మీకే అర్థమవుతుంది. రాబో కాలంలో ప్రాంతీయ పార్టీ కనుమరుగవడం ఖాయం రాష్ట్రంలో మొత్తం, కానీ మీరు ఎంపీ ఎలక్షన్లో చూస్తే తెలుస్తుందని నేను తెలియజేస్తున్నాను.